కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారని వైసీపీ నాయకుడు మోపిదేవ్ హరినాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం 4 సచివాలయాల వాలంటీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడవసారి కరోనా ప్రారంభమయ్యాయి, గ్రామంలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, జ్వరాలు కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించి కరోనా నివారణకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఆగస్టు 6వ తేదీన మన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పుట్టినరోజు. ఈ సందర్భంగా వాలంటీర్లందరూ ప్రతి ఇంటికి ఆనందయ్య మందు పంపిణీ చేసి పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి మందు అందించాలన్నారు. ఆ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మీరు యాక్టివ్నెస్ తగ్గటం, ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు ఇదే సచివాలయం దగ్గర మనం మీటింగ్ పెట్టాం, అప్పుడు పూర్తి స్థాయిలో 102 మంది వచ్చిన సందర్భం ఉంది. సెకండ్ ఫేజ్ వాలంటరీ అవస్థ ఏప్రిల్లో 19వ తారీఖు 20వ తారీఖున నేను మీటింగ్ పెడదామని చెప్పి వచ్చి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగనే బోట్లకి అంటే ఫిషర్మెన్ కోటా కింద బ్యాన్ పీరియడ్ సంబంధించిన డబ్బులు పడుతున్నాయి, దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. వాలంటరీ వ్యవస్థే దాన్ని అవకతవకలు చేస్తుందనే విషయం తెలుసుకుని ఇదే సచివాలయం దగ్గర మీటింగ్ పెడితే కనీసం 11 మంది రాలా. ఆ తర్వాత 23వ తారీఖున మరో నేను మీటింగ్ పెడదాం అనుకుంటే నాకు కరోనా రావటం, నేను హాస్పిటల్కి వెళ్ళటం, మళ్ళీ 3 నెలల తర్వాత రావటం, మళ్ళీ పబ్లిక్లోకి రావటం, అప్పటి నుంచి జరుగుతున్న అవతోకలు, బ్యాన్ పీరియడ్కి సంబంధించిన అవతోకలు జరగటం, దాంట్లో